హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే తేజస్ ఫస్ట్ టైం అజ్రామ్ మిసైల్ని ఎక్విప్ చేసుకొని కనపడింది కాబట్టి త్వరలో తేజస్ మాక్పనే టెస్ట్ బెడ్ నుండి అజ్రామ్ ట్రయల్స్ని కండక్ట్ చేయచ్చు తేజస్ స్టార్టింగ్ స్టేజ్లో రష్యన్ ఆర్ సెవెంటీ త్రీనే క్యారీ చేసింది ఆర్ సెవెంటీ త్రీ వర్షన్స్ అనేవి దశాబ్దాల నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి స్టాండర్డ్ క్లోజ్ కాంబాట్ మిసైల్స్గా ఉన్నాయి అభినందన్స్ మిక్ ట్వంటీ వన్ కూడా ఆర్ సెవెంటీ త్రీతోనే పాక్ ఎఫ్ సిక్స్టీన్ని షూట్ డౌన్ చేసింది అయితే రీసెంట్ ఇయర్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయలీ పైథాన్ ఫైవ్ని కూడా తేజస్లో ఇంటిగ్రేట్ చేసింది పైథాన్ ఫైవ్ అనేది అమెరికన్ రష్యన్ చైనీస్ సీసీఎంస్ కంటే అడ్వాన్స్డ్గా ఉంటుందని తెలిసింది అయితే తేజస్ మాక్ వేరియంట్ ఎంబీడిఏ అజ్రామ్ని క్యారీ చేయబోతుంది ఓన్లీ తేజస్య కాదు జాగ్వార్ సూ థర్టీ ఎంకేలో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జరుగుతూనే ఉంది అలాగే ఏఎంసీఆర్తో సహా ఫ్యూచర్ జెట్స్ అన్ని అజ్రామ్ని క్లోజ్ కాంబాట్ కోసం క్యారీ చేయబోతున్నాయి నెక్స్ట్ జనరేషన్ క్లోజ్ కాంబాట్ మిసైల్ ప్రోగ్రాంలో ఎయిర్ ఫోర్స్ అజ్రామ్ని ఫ్యూచర్ స్టాండర్డ్ సిసిఎంగా సెలెక్ట్ చేసుకుంది సో క్లోజ్ కాంబాట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్కి హ్యూజ్ అడ్వాంటేజ్ అవుతుంది రీసెంట్గా రష్యా షహీద్ వన్ థర్టీ సిక్స్ న్యూ వెర్షన్ని యూక్రెయిన్పై యూజ్ చేసింది ఈ డ్రోన్ బ్లాక్ కలర్లో ఉంది డ్రోన్స్కి స్మాల్ సైజ్ వల్ల లో రెడార్ ప్రొశెక్షన్ ఉంటుంది దీనివల్ల చాలా క్లోజ్ డిస్టెన్స్లోనే డిటెక్ట్ చేయడం కుదురుతుంది అయితే రష్యా ఈ ఇరాన్ మేడ్ డ్రోన్పై ఓన్గా డెవలప్ చేసిన రెడార్ అబ్జార్బింగ్ పెయింట్ని అప్లై చేసింది దీన్ని కార్బన్తో తయారు చేసింది ఎయిక్రాఫ్ట్స్ వెయిట్ని తగ్గించడానికి కార్బన్ మెటీరియల్స్తో కూడా కొన్ని కాంపనెంట్స్ని బిల్డ్ చేస్తారు స్టెల్త్ అనేది మెయిన్గా డిజైన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది తర్వాత రెడార్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ పెయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది స్మాల్ సైజ్ వల్ల ఆల్రెడీ లో ఆర్సెస్ ఉన్న డ్రోన్స్కి రెడార్ అబ్జార్బింగ్ పెయింట్స్ని రష్యా యాడ్ చేసింది రీసెంట్గా డిఆర్డిఓ కూడా జెట్స్ మిసైల్స్ బాంబ్స్ ఇలా అన్నింటికీ అప్లై చేయడానికి న్యూ రెడార్ అబ్జార్బింగ్ పెయింట్ని డెవలప్ చేసింది ఎమెన్ నుండి హౌదీస్ అప్పుడప్పుడు బలిస్టిక్ క్రూజ్ మిసైల్స్ డ్రోన్స్తో ఇజ్రాయెల్పై దాడి చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇజ్రాయెల్ యమెన్లో ఉన్న హౌదీ బలిస్టిక్ మిసైల్ బేస్పై ఎయిర్ స్ట్రైక్స్ని జరిపిందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి యమెన్ మీడియా ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అని క్లెయిమ్ చేసింది హౌదీస్ మాత్రానికి బేస్లో ఉన్న మా ఓల్డ్ మ్యూనిషియన్సే ఎక్స్ప్లోర్డ్ అయ్యాయని క్లెయిమ్ చేశారు ఎయిర్ ఎయిర్ఫోర్స్ నుండి దీనికి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు హమాస్కి గా హౌదీస్ స్మాల్ స్కేల్ అటాక్స్ని లాంచ్ చేశారు ఈ వార్ టైంలో అయితే హౌదీస్ పై ఇంతవరకు దాడి జరగలేదు ఈ న్యూస్ నిజమైతే ఇదే ఫస్ట్ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫ్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి